సో వంట లెక్కగా మీరు హౌస్లో వంటలు చేస్తున్నారు, ఓకే. ఒకనొక సందర్భంలో ఎవరికీ లేకుండా, ఈవెన్ సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి, ఎవరికి ప్రశాంత్కి లేకుండా కావాలని వాళ్ళు టార్గెట్ చేస్తా నువ్వు అండ్ శోభ కలిసి రోటీలు దాచడము, ఫుడ్ అంతా దాచడము, అక్కడ కూడా డామినేటింగ్ అనిపించింది. ఏం డామినేటింగ్ లేదు, ఐ విల్ గివ్ యు ప్రాపర్ క్లారిఫికేషన్ ఆన్ ఇట్. చాలా మంది చాలా రోజుల నుంచి నేను ఇది చెప్పాలనుకున్నా, ప్రాపర్ టైంలో యూ ఆస్క్డ్ మీ. ఏంటంటే మేము రోటీలు చేస్తున్నాం, ఇట్స్ జస్ట్ అ నార్మల్ వర్క్. కానీ 50 రోటీలు చేయడం ఒక మనిషి ఇద్దరు మనుషులు అంటే ఇట్స్ నాట్ అ మామూలు విషయం, బికాస్ వీ డోంట్ డూ ఇట్ ఎవ్రీ డే అవుట్ సైడ్. అది చేస్తున్నాం, చేస్తున్న టైంలో ఏం చేస్తున్నారంటే వచ్చి తినేసి పోతున్నారు. మీరు తిన్నారో లేదో దాంతో సంబంధం లేదు, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హెస్ హ్యాపెండ్. సో చేస్తున్నాం చేస్తున్నాం చేసినాక మాకు కలిసిపోతాం. 1.5 hours, 2 hours వీ యూస్ టు బీ దేర్, గౌతమ్ కానీ అమర్ కానీ రోస్ట్ చేసేవాళ్ళు. ఒక మనిషి అక్కడ కూర్చొని 50 roti రోస్ట్ చేస్తున్నారంటే వాడు తినాలి కదా, అండ్ మేము చేస్తున్నాం కదా. వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు తినేసి తీసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ కోసం కూడా బ్రేక్ఫాస్ట్ ఏమీ ఏముందో ఏం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి మేము తినలేదు కూడా, అటువంటి టైంలో అప్పుడు వాళ్ళు తినేసాక మళ్ళీ వాళ్ళ కోసం రేపు మార్నింగ్ కోసం కూడా రోటీస్ తీసి పెట్టి దాచేవాళ్ళు. అది 2 months నుంచి జరుగుతుంది. ప్రశాంత్ అండి ఎవరు? యా, దే యూస్ టు డూ ఇట్. ప్రశాంత్ అండ్ శివాజీ గారు వాజ్ ఆల్సో సేవింగ్ రోటీస్ ఫర్ యావర్, బికాస్ యావర్కి రోటీస్ కావాలి. ఐ టోటలీ అగ్రీ, హిస్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాడు రైస్ తినడు, ఆల్ దట్ ఐ రెస్పెక్ట్. విత్ డ్యూ రెస్పెక్ట్ ఓన్లీ వీ యూస్ టు గివ్ వాట్ ఎవర్ దే వాంటెడ్. అయినా కూడా అప్పుడప్పుడు మాకు మేము టైర్డ్ అయిపోతాము, అవ్వదు ఆ సిచ్యువేషన్స్లో మేము అవాయిడ్ చేసి వద్దనే వాళ్ళం. అంటే రేపు మార్నింగ్ కోసం ఎందుకు, ఇప్పటిది ఫినిష్ చేయండి, రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా వండుకుందామని. అంటే దానికి కూడా వద్దనలేదు, వద్దన్నాము అన్న లాగా చూపించారు బయట పెద్ద పెద్దగా. రొటీని ఒక పెద్ద విషయం చేసేసారు. సో మీరు 20 days, 30 days, 40 days లేకపోతే 90 days చేసి పెట్టింది ఎక్కడ లేదు. ఒక 2 days మేబీ వద్దనుంటాము, టైర్డ్ అయిపోయాము మేబీ అది ఇది అనుకొని అది హైలైట్ చేసి చూపించేలాగా చేస్తే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఒక సందర్భంలో నేను ఏడ్చాను కూడా, బికాజ్ ఎవరెంత తింటారో తెలీదు, మనం కొంచెం అడ్జస్ట్మెంట్తో ఉండాలి అనే పాయింట్స్ నేను చెప్పపోయి నేను బ్యాడ్ అయిపోయాను అక్కడ అని అనిపించింది. బికాజ్ ఇన్ని రోజులు చేసినా అది వేస్ట్ అయిపోయింది. ఏదో ఒక రోజు 2 days వద్దనుంటే మేబీ సరే ఇప్పుడు వద్దు, ఇప్పుడు తినండి, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చి ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, ఎవరి కోసం చేస్తున్నాను ఇదంతా. సో నెక్స్ట్ డే నాకు మార్నింగ్ ఐ హ్యాడ్ టు, యునో, వీ వేకప్ అట్ 5 o'clock ఇన్ ద మార్నింగ్ సాటర్డేస్కి సండేస్కి ఫర్ ది నాక్సర్ ఎపిసోడ్కి రెడీ అవ్వడానికి మేము లేస్తాం. అప్పుడు మాకు తినడానికి ఏం ఉండదు. సో జనరలీ ఆ పులిహోర ప్యాకెట్స్ వస్తాయి, దాన్ని రైస్లో కలిపి మేము తినేసేవాళ్ళం. ఆ రోజుల్లో ఐ వాజ్ నాట్ వెల్, లోపల ఐ వాజ్ ఆన్ పిల్స్, ఐ వాజ్ ఆన్ ఇంజెక్షన్స్, ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అదంతా బయట చూపించారు కదా. సో అంత టైంలో నేను ఆ రోటీస్ దాచిపెట్టింది అక్కడ హైలైట్ అయిపోయింది. అంటే రేపు మార్నింగ్ తినాలి కదా, అది అయిపోతాయి ఇక్కడ కిచెన్లో ఉంటే వాళ్ళే తినేస్తారు, తినడానికి ప్రాబ్లం ఏం లేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు 1 day శక్తి లేక ఐ జస్ట్ థాట్ ఆఫ్ కీపింగ్ ఇట్ అసైడ్. సో కానీ వాళ్ళు దాచుకునే ఎందుకు బయటపడలేదు, మీరు దాచుకున్న మాత్రమే ఎందుకు బయట, దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఈవెన్ హౌస్ లో మీరు ఈ పాయింట్స్ ఎందుకు రేజ్ చేయలేదు? నేను చాలాసార్లు చెప్పాను, నేను బయటకు వచ్చి అదే చూస్తున్నాను, నేను చెప్పినవన్నీ ఎక్కడ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు అది నాకు తెలియదు. ఐ హ్యావ్ టోల్డ్ సో మెనీ థింగ్స్. నేను మేబీ స్టాండ్ కూడా చాలా మట్టికి చాలా వస్తువులకి ఎక్కువ తీసుకున్నాను, కానీ నన్ను అట్లా చూపించలేదే. సో ఐఎమ్, దట్స్ వై ఐఎమ్ అప్సెట్. ఒకవేళ చూపించుంటే మేబీ ఐ వుడ్ హావ్ బీన్ ద విన్నర్, హూ నోస్, బికాస్ ఐ హావ్ గివెన్ మై 100%. నో డౌట్, ఎవ్రీబడి ఈస్ గివెన్ దర్ 100%. ఎవరికి బిగ్ బాస్ అలవాటు లేదు, ఎవరికి అట్లా ఉండడం అలవాటు లేదు, ఎవరికి పనులు చేయడం అలవాటు లేదు, బట్ స్టిల్ ఐ హావ్ గివెన్ మై 1000% అని చెప్పొచ్చు. సో విన్నర్ అవ్వకుండా టాప్ 5 ఉండిపోవడానికి రీజన్స్ ఏమనుకున్నారు? అదే రీజన్ ఏం లేదు. ఇప్పుడుకి నేను మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, సో ఇట్ ఈస్ టోటలీ ఆడియన్సెస్ చాయిస్, ఐ రెస్పెక్ట్ దాట్. సో నన్ను టాప్ 5, టాప్ 6, టాప్ 7 వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఆల్ ఆర్ విన్నర్స్. కొంచెం లెవెల్స్ ఉంటాయి ఓటింగ్స్వి, మేబీ ఇంతమందికి కొంచెం ఎక్కువ నచ్చుంటాను, ఇంతమందికి కొంచెం తక్కువ నచ్చుంటాను. మేబీ సంబడి ఎల్స్ వుడ్ హావ్ బీన్ మోర్ లైక్ క్యాండిడేట్. సో బట్ నేను ఒకటి చెప్తా, అది యాక్సెప్ట్ చేస్తారు లేదు మీ ఇష్టం. గ్రూప్లో ఉండటం వల్ల, ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం వల్ల మాత్రమే ప్రియాంక టాప్ 1 లేదు, యాక్సెప్ట్ చేస్తారా? నేను చేయను, బికాస్ మేబీ నేను నా మనస్ఫూర్తిగా ఆడాను కాబట్టి. నేను నా గేమ్ వదిలేదు, నేను నా గేమ్ అయిపోయాక
నేను నా గేమ్ అయిపోయింది. దాని తర్వాత ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ సంథింగ్ నాకు ఇద్దరికి ఇవ్వాలనిపించింది అప్పుడు. సో బట్ టాప్ ప్రయారిటీ వాజ్ హూ మేడ్ మీ ద క్యాప్టెన్, వాడికి చేశాను. దాని తర్వాత ఫ్రెండ్కి కూడా చేయాలి కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో నేను అడిగాను. అదే అందరూ అడిగారు, అదంతా రాదు. నేను అడిగింది పెద్దగా హైలైట్ మరి ఈవెన్ అదే పాయింట్ ముందే ఇచ్చేసి కదా ఫ్రెండ్ కి ఇవ్వాలి అన్నప్పుడు మళ్ళీ గౌతమ్ కి ఇచ్చి గౌతమ్ నుంచి మళ్ళీ నాకు. కానీ అప్పుడు ఆ టైం లో గౌతమ్ వాస్ ఆన్ టాప్ కదా, సో అమ్మ వాస్ సెకండ్ కాబట్టి నేను తర్వాత ఐ ట్రైడ్ ఫర్ హిమ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ ఫస్ట్ అదే నేను చేసి నెక్స్ట్ అడిగాను. ఇవ్వాలా వద్దా అనేది గౌతమ్ యునో ఇష్టం, వాడు ఇచ్చాడు నా కోసం. ఐఎమ్ వెరీ హ్యాపీ హీ డిడ్ ఇట్ ఫర్ మీ. కానీ అది కూడా పెద్దగా హైలైట్ అయిపోయింది, నీ కోసం ఇచ్చాను అని. ఫ్రెండ్ ఎక్కువ బ్రదర్ ఎక్కువ? బ్రదర్ ఎక్కువ, అందుకనే ఫస్ట్ బ్రదర్ కి పోయింది కదా. కానీ ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మళ్ళీ? ఫ్రెండ్కి బికాస్ వీ వర్ ఆల్ హెల్పింగ్ ఈచ్ అదర్, ఆల్ ఆఫ్ అస్, ఒకళ్ళిద్దరే కాదు ఆ టైంలో. నేను ఇప్పుడు గేమ్లోనే లేను అప్పుడు, అట్లాంటి టైంలో నేను మేబీ అడగొచ్చు ఆ పాయింట్ అవ్వచ్చేమో, మేబీ నేను ఇద్దరికి ఇవ్వాల్సింది ఇట్లా కూడా ఇవ్వచ్చు కదా, ప్రాబ్లమ్ ఏముంది అడగడంలో. కానీ ఎక్కువ సందర్భాల్లో బ్రదర్ కంటే ఫ్రెండ్స్కే ఎక్కువ హెల్ప్ చేసినట్టు అనిపించింది. అంత సీన్ లేదు బ్రదర్ గారికి, ఫ్రెండ్స్కి ఎక్కువ ఏం హెల్ప్ చేయలేదు. మేబీ ఎస్ క్యాప్టెన్ అవ్వలేదు అనే సందర్భంలో నేను హెల్ప్ చేయాలనిపించింది నాకు తప్ప, బ్రదర్కి హెల్ప్ లేదు, ఫ్రెండ్స్కి ఏం హెల్ప్ లేదు. సో ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఏమైనా గేమ్ స్పాయిల్ అయింది అనుకోవచ్చు ప్రియాంకది? స్పాయిల్ అయింది అని బయటకు వచ్చి మేబీ చూస్తున్నాను, అందరూ చెప్తున్నారు కాబట్టి. బట్ లోపలైతే నేను మనస్ఫూర్తిగా ఎట్లా ఆడాలి అట్లానే ఆడాను. ఐ ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ లైక్ దిస్, నేను స్ట్రైట్గా క్లీన్గానే ఆడాను. ఐ డెంట్ ప్లే స్ట్రాటజికలీ, మేబీ స్ట్రాటజికలీ వేరే వాళ్ళలాగా నేను ప్లే చేస్తుంటే ఐ వుడ్ హవ్ బీన్ ఆన్ టాప్. బికాస్ చాలామంది కూర్చొని హ్యాపీగా దే హ్యావ్ ప్లేడ్ ద గేమ్ అండ్ దే ఆర్ ఆన్ టాప్. సో బట్ అదే చాలా మంది గురించి మీరు హౌస్లో ఎందుకు మాట్లాడలేదు, బయటకి నేను చాలా మాట్లాడాను చెప్తున్నాను కదా, అది బయటకు రాలేదు అని. ప్రతిసారి నామినేషన్స్ చేసినప్పుడు, శివాజీ గారిని నామినేట్ చేసినప్పుడు ఆయన సరే అమ్మ వేసుకో వెళ్ళి కూర్చో అన్నప్పుడు వచ్చి కూర్చుని పోతారు, సమాధానం లేక ఇంకేం చేస్తారు? ఫైట్ చేయొచ్చు కదా, ఈవెన్ నాగార్జున గారికి వీకెండ్ చెప్పొచ్చు కదా. అప్పుడు కూడా 3 times నేను నాకు సార్ ముందు చెప్పాను, సార్ నేను అది ఒప్పుకోను బికాస్ నేను అబద్ధం ఆడుతున్నాను, నువ్వు ప్రతిదీ అబద్ధమే ఆడతావు అంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, ఎందుకంటే ఒక నింద ఇస్తున్నారు నా మీద విచ్ ఐ హావ్ నాట్ డన్. సో దానికి కూడా ఒక పెద్ద స్ట్రెచ్ చేసి నువ్వు అబద్ధాలే ఆడతావమ్మా అంటే నాకు కోపం వచ్చింది, బికాస్ ఐ హావ్ నాట్ డన్ ఇట్. మీరు కమిట్ చేయని క్రైమ్కి మీరు నువ్వు కమిట్ చేసావంటే ఎలా ఒప్పుకుంటా? అది కూడా అక్కడ కట్ అయ్యింది. 3 times నేను ఆర్గ్యూ చేసింది రాలేదు. సార్ ఆస్క్డ్ మీ, ప్రియాంక ఐఎమ్ టాకింగ్, 3 times అడిగారు ఆయన, అప్పుడు నేను ఆగాను. బట్ సీరియస్లీ నా కొన్ని విషయాలలో నేను చాలాసార్లు శివాజీ సార్తో కొంచెం క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించాను, కానీ ఆయనే మేబీ కావాలని దూరం పెట్టారు అని అనిపించింది.